ఈ సృష్టిలో నువ్వు ఒక్కడివే నిజం. నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు. లేదు ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనిపిస్తుందా, డైరీ రాయ్. ఏదో ఓల్డ్ కాన్సెప్ట్ అనుకోకు, బ్రహ్మాండంగా వర్కౌట్ అవుద్ది. ఒకవేళ ఎవరు చదవకూడని రహస్యాలు ఉన్నా కూడా ఒకసారి రాసిపడే, వెంటనే కాల్చిపడే. డిజైన్ చూస్తే సేమ్ డాడీ లాగే అనిపిస్తాడు. దుర్గం చూసినప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను. మనలాంటి నాన్న కూర్చులు అందరికీ ఎవడైనా నచ్చాడంటే రీజన్ ఏంటో తెలుసా? వాడి లుక్ యాటిట్యూడో మన నాన్నలతో మ్యాచ్ అవ్వడమే. చూసావా దాసు, గతం నన్ను వెతుక్కుంటూ వస్తుంది. కానీ ఆ గతానికి తెలియదు, నేనే దానికోసం ఎదురు చూస్తున్నానని. ఆ కవళ్ళిద్దరుని చెల్లి పిల్లలు కదా బాసు, వాళ్ళిద్దరికి మేనమా పొలుకులు వచ్చాయి. చంపి పాడేస్తాను వసలు కలిపావంటే. ఓ హలో బ్రదరా, అయితే నిన్ను గెలితే ఆయనకి నొప్పి పడుతుందా? అంత లేదు, సూర్ణయ్య కూడా ఇద్దరు మస్తు డిఫరెంట్ ఉంటాం తెలుసా. నా కొడుకుల్ని ఆ కవల్ నా కొడుకులు నా కూతుళ్ళు వెంట పడలేదంట. అవునా? నా కూతుళ్ళు వాళ్ళు వెంట పడ్డారు. దీస్ మగాళ్ళు యునో ది ప్రెజెంట్ ది బెస్ట్ ఇన్ ది ఫస్ట్ అండ్ వర్స్ట్ ఇన్ ది లాస్ట్. ఇఫ్ యు హార్డ్ ఇట్ ఐల్ బి నాడీ. నా మీద పగ తీర్చుకుంటారనుకున్న శత్రువులు నా కూతుళ్ళని ప్రాణంగా ప్రేమించడం ఏంటి? వాళ్ళు నిజంగానే నా కూతుళ్ళను ప్రేమిస్తున్నారా, లేదా నన్ను బయటకు లాగడానికి నాటకాలు ఆడుతున్నారా? లెట్స్ ప్లే. మీరు మాయా మచ్చింద్రులైతే నేను మీ మామ మచ్చింద్రనరా.